వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో విభాగానికి అధ్యక్షుడైన రాజారెడ్డి గారు, మేమందరం నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రానున్న రోజుల్లో ఆర్టీసీ కార్పొరేషన్ని మీరు పరిరక్షించాలని, అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల ఉద్యోగ భద్రత కాపాడాలని, ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సినటువంటి వేతన సవరణ చేయాలని, ఆర్టీసీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని మెమరండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరండంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 జోన్లుగా చేసి ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్లో ఆర్టీసీ లేకుండా చేస్తానని వరల్డ్ బ్యాంక్తో ఒప్పందం చేసుకుని, ఇక్కడున్నటువంటి రకరకాల శాసనసభ్యులకి ప్రైవేటుగా వెహికల్స్ పెట్టుకునే విధంగా జీవో ఇష్యూ చేసి ఆర్టీసీని నిర్వీర్యం చేయడం జరిగింది. ఎన్నోసార్లు రేట్లు పెంచడం జరిగింది. 2001లో సమ్మె చేసినప్పుడు ఆ కార్మికులకు 50% రాయితీలు ఇచ్చే విధంగా ఆ యూనియన్ని అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ని పరిరక్షిస్తామని చెప్పడం జరిగింది. కానీ చివరికి కేవలం 9% జీతాలు పెంచి 50% రాయితీలు ఇవ్వకుండా చేసినారు. అటువంటి పరిస్థితిలో మేము ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశాం, అయ్యా మీరు రేపు కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఆర్టీసీని బాగు చేయాలా, ఆర్టీసీ పబ్లిక్ సెక్టర్లో మారుమూల ప్రాంతాలకి లక్షలాది మంది ప్రజలు చేరవేస్తున్నది, ఈ ప్రైవేటైజేషన్ వల్ల పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ మూతపడుతున్నాయి, ఆ విధంగా ఆర్టీసీ కార్మికుల్ని కార్పొరేషన్ రక్షించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్నటువంటి కార్మికుల విషయంలో కానీ, అంగన్వాడీ వర్కర్ల విషయంలో కానీ, అదే మున్సిపల్ వర్కర్ల విషయంలో కానీ, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ విషయంలో కానీ, కాంట్రాక్టరైజేషన్లో ఉన్నటువంటి కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని, కార్మిక సంఘాలు పటిష్టం చేసే విధంగా మీరు మీ పరిపాలన ఉండాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దానికి ఒప్పుకొని మేనిఫెస్టోలో కూడా ఈ ఆర్టీసీ ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించినటువంటి అన్ని వర్గాల వారి డిమాండ్లు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే ప్రభుత్వంలో తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం.